అందరికీ నమస్కారం డాక్టర్ కరణం అరవిందరావు గారు మాజీ డిజిపి పురోహితులు అర్చకులు వేద పండితుల కోసం ఒక కరదీపికగా అందించిన పురోహిత ప్రపంచం అనే పుస్తకాన్ని పుస్తకవాణి రూపంలో ధారావాహికంగా మీకు అందిస్తూ ఉన్నాను ఇప్పటిదాకా ఆరు భాగాలుగా మనం ఈ పుస్తక పురోహిత ప్రపంచంలోని ఆరు అంశాలను కొనసాగించాము ఇప్పుడు ఏడవ అంశంగా గాయత్రి మంత్రం అనే భాగాన్ని ఇప్పుడు కొనసాగించుకుందాం ఇది పుస్తకంలో ఆరవ అంశం మన ధారావాహికలో ఏడవ భాగం గాయత్రి మంత్రం విశ్వామిత్ర మహర్షి లోకానికి అనుగ్రహించిన మంత్రం గాయత్రి మంత్రం గాయంతం త్రాయతే ఇది గాయత్రి అని శబ్దకల్పద్రుమం అనే నిఘంటువు శ్రీ గాయత్రి శబ్దం యొక్క వ్యుత్పత్తి అర్థాన్ని చెప్పింది ఈ మంత్రాన్ని జపించే వాడిని ఇది రక్షిస్తుంది అని అర్థం ఎలా రక్షిస్తుంది అంటే జ్ఞానాన్ని ఇచ్చి రక్షిస్తుంది మిగతా మంత్రాలకు దీనికి తేడా ఏమిటి అంటే మనం సాధారణంగా ఏదో ఒక దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి లేదా ఏదో ఒక కోరికను మనసులో ఉంచుకుని అనేక మంత్రాల్ని జపిస్తుంటాం గాయత్రి మంత్రంలో అలాంటి కోరికలేమీ లేవు ఈ విశ్వసృష్టికి అంతటికీ మూలమైన భగవంతుని తత్వము మన అంతఃకరణలోనే ప్రతిఫలిస్తుందని ఆ తత్వం కంటే మనం వేరు కాము అని ఈ మంత్రం యొక్క అర్థం ఓం బోర్ఫువత్ స్వహ భర్గోదేవస్య ధీమహి ధియోయో ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని పదవిభాగం చేస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది తత్ సవితు వరేణ్యం భర్గ దీమీ ధియ నః ప్రచోదయాత్ పదాల్ని ఇలాగా అన్వయం చేసుకోవాలి య ప్రచోదయాత్ తత్ దేవస్య సవితు వరేణ్యం భర్గ ధీమహి ఏ పరమాత్మ యొక్క బుద్ధిశక్తిని చైతన్యవంతం చేస్తున్నాడో అట్టి దేవుని యొక్క శ్రేష్టమైన తేజస్సును మా స్వరూపంగా భావిస్తున్నాము ఈ అర్థాన్ని ధ్యానించడం అంటే మనసుకు పట్టించుకోవడం ఇది గాయత్రి మంత్ర ఉద్దేశం ఈ భావాన్ని మనసుకు తెచ్చుకోవడం వల్ల మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు కేవలం తనలోని దైవత్వమే కాక అన్ని ప్రాణుల్లోని దైవత్వాన్ని చూడగలుగుతాడు అతని ప్రతిపని పరిశుద్ధంగా లోకహితాన్ని కోరుతూ ఉంటుంది ఇంత ఉదాత్తమైన భావన ఉంది కావుననే శ్రీకృష్ణుడు భగవద్గీతలో గాయత్రి ఛందసామహం చందసాం వేదమంత్రములన్నింటిలో అహం నేను గాయత్రి గాయత్రిని పదవాధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం నుంచి మన దైనందిన జీవితంలో ఈ మంత్ర జపాన్ని ఒక భాగంగా చేయడానికి మన ఋషులు సంధ్యావందనం అనే ప్రక్రియను మనకు విధించారు దీన్ని నిత్యకర్మ అన్నారు అంటే తప్పకుండా చేయాల్సిన పని ఈ సంధ్యావందనాన్ని రోజుకు మూడు సార్లు చేయడం వల్ల మనలోని దైవత్వాన్ని రోజుకు మూడు సార్లు మనం మరణం చేసుకుంటున్నాం మన మనస్సుల్ని పరిశుద్ధం చేసుకోవడానికి ఇంతకన్నా గొప్ప మార్గం లేదు వాల్మీకి రామాయణంలో పలుచోట్ల సంధ్యావందనం యొక్క ప్రస్తావన ఉంది ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావార్చేవారని సుందరకొ సుందరకాండలో హనుమంతుని మాటల వల్ల తెలుస్తుంది అలాగే శూద్ర స్త్రీకి వైశ్య పురుషునికి వల్ల కలిగిన శ్రావణుడు కూడా సంధ్యావందనం చేసి గుడ్డివారైన తల్లిదండ్రులకు శాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించినట్లుగా వాల్మీకి రాశారు సంస్కృత పరిచయం కాలము ప్రాత ఉదయం సాయం సాయంకాలం రాత్రి రాత్రి మధ్యాహ్న మధ్యాహ్నము కదా ఎప్పుడు అద్య ఈరోజు శ్వ రేపు పరశ్వ ఎల్లుండి హ్య నిన్న పరహ్య మొన్న ప్రపరశ్వ ఆవల ఎల్లుండి ప్రపరహ్వ ప్రపరహ్య ఆవలమున్నా ఇదానీం ఇప్పుడు సదా సర్వదా ఎల్లప్పుడు అదే భానువాసర ఈరోజు ఆదివారం హ్య వార నిన్న ఏ దినము హనివాసర నిన్న శనివారం శవ కర రేపు ఏ దినము శౌమవాసర రేపు మంగళవారము సార్ సంధ్యావందనం కరోతి అతడు ఉదయం సంధ్యావందనం చేస్తున్నాడు చేస్తాడు సంధ్యావందనాత్ కహ సంధ్యావందనం వల్ల ఏమి లాభం సంధ్యావందనాత్ మనుష్య జ్ఞానం లభతే సంధ్యావందనం వల్ల మనుష్యుడు జ్ఞానాన్ని పొందుతాడు సంధ్యావందనే కిం ఆస్తి సంధ్యావందనంలో ఏమి ఉన్నది సంధ్యావందనే భగవత ఉపాసనం అస్తి సంధ్యావందనంలో భగవంతుని ఉపాసన ఉన్నది అహం ప్రాంత సంధ్యావందనం కరోమీ నేను ఉదయం అహం ప్రాత సంధ్యావందనం నేను ఉదయం సంధ్యావందనం చేస్తున్నాను చేస్తాను భవాన్ ప్రాత సంధ్యావందనం కరోతి మీరు ఉదయం సంధ్యావందనం చేస్తున్నారు చేస్తారు త్వం ప్రాత కాఫీ పిబసి నీవు ఉదయం కాఫీ తాగుతున్నావు తాగుతావు సహ సాయం దేవాలయం గచ్చతి అతడు సాయంత్రం దేవాలయానికి వెళతాడు భవాన్ గ్రామం కదా గచ్చతి మీరు ఊరికి ఎప్పుడు వెళతారు అహం ఇదనీ గ్రామం గచ్చాము నేను ఇప్పుడు ఊరికి వెళుతున్నాను భవాన్ సర్వదా పాకశాలాయాం కిం కరోతి మీరు ఎప్పుడు వంటింటిలో ఏమి చేస్తారు అహం పాకశాలయాం నా అస్మి భో అహం పాఠశాలయాం అస్మి నేను వంటింటిలో లేనండి పాఠశాలలో ఉన్నాము యాగుం సదా సర్వభూతాని చరాణి స్థావరాయణిచ సాయం ప్రాతర్ నమస్యంతి సాబా సంధ్యాభిరక్షతు సంధ్యా ప్లస్ అభిరక్షతు స్థావరములు కదలనివి జంగమములు కదిలేవి అయినా అన్ని ప్రాణులు సాయంకాలం ఉదయం ఏ గాయత్రిని పూజిస్తాయో అట్టి గాయత్రి నన్ను రక్షించుగాక ఇది గాయత్రి మంత్రం యొక్క ఆరవ భాగం ఆరవ అంశం పుస్త పురోహిత ప్రపంచంలో మొత్తం ఈ పురోహిత ప్రపంచంలో ఏడవ భాగం రేపటి ఈ పురోహిత ప్రపంచం పుస్తక వాణిలో ఏడవ అంశంగా దేవుడు పురుషుడా స్త్రీయా సామ్రాజ్యవాదియా అనే అంశాన్ని మనం రేపటి రోజున కొనసాగిద్దాం ఇది పుస్తకంలో ఏడవ అంశం మన ధారావాహికలో ఎనిమిదవ భాగం రేపు ఈ అంశంలో సం ప్రతి అంశంలోనూ కూడా సంస్కృత పరిచయం ఆ అంశానికి సంబంధించినటువంటి వివరాల్లో ఎక్కడెక్కడ సంస్కృత శబ్దాలు వస్తాయి ఏ శబ్దాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి వాటి విశేషాలన్నీ కూడా పెద్దలు అరవిందరావు గారు వివరించారు ఆ దేవుడు పురుషుడా స్త్రీయా సామ్రాజ్యవాదియా అనే అంశాన్ని రేపు కొనసాగించుకుందాం ఈ పురోహిత ప్రపంచం అనేటువంటి ఈ అత్యుత్తమమైనటువంటి ఒక కరదీపిక లాంటి ఈ పుస్తకాన్ని మనం తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదివి ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఇవాళ పురోహితాన్ని కోరే పురోహితుడు అదేవిధంగా ఎంతోమందికి భగవంతుని పక్షాన దీవెనలు అందించే ఆశీస్సులు అందించే అర్చకుడు లోకా సమస్తా సుఖినో భవంతు అనేటువంటి వేద పండితులు మనమందరము కూడా సమాజాన్ని ప్రబోధం చేసి సమాజానికి మంచి మాటలు చెప్పగలిగి స్థాయిలో ఈ పుస్తకం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికీ నమస్కారం